రామంగారు పూనుకోకపోతే ఈ స్థలాలు మీకు వచ్చేవే కావు. ఆయనే ఎంతో శ్రద్ధ వహించి ఎన్నో పిటిషన్స్ రాసి ఈ స్థలాలు మీకు వచ్చేలా చేశారు. అందువల్ల శ్రీ రామంగారే తన చేత్తో ఈ పట్టాలు మీకు ఇస్తారు. నా మీద అభిమానం కొద్దీ ఇదంతా నా కృషి వల్ల జరిగిందంటున్నారు, కానీ ఇంతమందికి ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇప్పించిన ఘనత కలెక్టర్ గారికి, వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గాదే రామచంద్రరావు, ధవళ మల్లయ్య, జానా సూర్యప్రకాశరావు, వజ్జల విజయ, ఇంతమందికి పట్టాలు తెప్పించి తన చేత్తో ఇస్తున్న ఈ బాబుకి నిలువ నీడలేదు, దున్నటానికి సెంటు భూమి లేదు. వాట్? అవును బాబు, అన్నదమ్ములు విడిపోయారు, కుటుంబం చీలిపోయింది, ఆయన పరిస్థితి ఏం బాగలేదు బాబు. రామం విషయం విని నేను చాలా బాధపడుతున్నాను. అసలు రైతుని భూమి నుంచి వేరు చేయడం అంటే పాలు తాగే పసిపిల్లవాడిని తల్లి నుంచి వేరు చేయడమే. అలాంటిది మన రాష్ట్రానికి కృషి పండిట్ తెచ్చినటువంటి వ్యక్తికి పొలం లేకపోవడం ఏమిటి? ప్రభుత్వంతో సంప్రదించి యాజ్ అ స్పెషల్ కేస్ ఊరి చివర బంజర భూమిని కొంత శాంక్షన్ చేయిస్తానని సభాముఖంగా హామీ ఇస్తున్నాను. అంతేకాదు, ఆ భూమిని సాగు చేయడానికి లోన్ కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తాను. ఇదే బావి దవాల్సిన చోటు. ఇదే, ఇక్కడ నీళ్ళేం పడతాయి, రాళ్ళు పడతాయి, కానీ బండలు తుప్పలు. ఇక్కడ నువ్వే వ్యవసాయం చేస్తావు. అసలు ఈ నేలే మంచిది కాదు. మంచి తల్లి చెడ్డ తల్లి అని ఎలా ఉండదో, అలాగే మంచి నేల చెడ్డ నేల అని ఉండవు. తనను నమ్ముకుని కష్టపడి పనిచేసిన వాడికి ఈ నేల తల్లి ఎప్పుడూ అన్యాయం చేయదు. చెప్తే మీరు వెళ్ళలేదు, మీ మాట కాదనిలా చేశాం. మరి కొంచెం లోతుకు వెళ్ళి చూస్తే నీళ్లు పడతాయేమో. ముందే బండ తీయాలిగా. ఈ బండ తీస్తే మరో బండ పడచ్చుగా. అంతేగాని నీళ్లు మాత్రం పడవు. మీరు కూలిచ్చినా ఇవ్వకపోయినా పంజరిగట్టయితే చెయ్యొచ్చు, పని జరగదు, మమ్మల్ని మన్నించురాము. ఏం పర్వాలేదమ్మా.